అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రత్యూష అండి. నేను మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్లో సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తున్నాను. డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది, ఒకటి ఆహారం విషయానికి వస్తే వెజిటేరియన్స్ అయితే బి12 లెవెల్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది. అలానే నాన్ వెజిటేరియన్స్లో ఉండదని కాదు, నాన్ వెజిటేరియన్స్లో కూడా బి12 డెఫిషియన్సీ ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎందుకు బి12 లెవెల్స్ చేయించుకోవాలి అంటే, మనందరికీ తెలుసు డయాబెటిక్ న్యూరోపతి అంటే డయాబెటీస్ వల్ల నరాలు దెబ్బతింటం అనేది ఒక కాంప్లికేషన్, అనేది చాలా కామన్ కాంప్లికేషన్. ఇది చాలా టైం గడిస్తే వచ్చేది కాదు, ఫస్ట్ టైం నిర్ధారణ జరిగినప్పటికే ఒక పేషెంట్ డయాబెటిక్ న్యూరోపతితో బాధపడవచ్చు. అలాంటి పేషెంట్కి బి12 లెవెల్స్ కూడా తక్కువ ఉంటే, బి12 లెవెల్స్ తక్కువ ఉండడమేనే ఒక న్యూరోపతికి కారణం అనమాట. అంటే బి12 డెఫిషియన్సీనే న్యూరోపతి కాజ్ చేస్తుంది. అంటే నరాల పైన ఉండే మైలిన్ పొరని మెయింటైన్ చేయడానికి హెల్దీగా మనకి బి12 లెవెల్స్ అవసరం. అదే డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటీస్తో పాటు బి12 డెఫిషియన్సీ కూడా ఉంటే, దెబ్బ మీద దెబ్బ పడినట్టు, అంటే నరాలు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళల్లో బి12 లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి లేదా చూసుకొని దానికి తగ్గట్టు రీప్లేస్మెంట్ చేసుకోవాలి. అదే కాకుండా మెట్ఫార్మిన్ అనే మాత్రం, మనకి చాలామందికి ప్రిస్క్రిప్షన్స్లో ఫస్ట్ మెట్ఫార్మిన్ అనే మాత్రని స్టార్ట్ చేస్తాము. ఈ మెట్ఫార్మిన్ అనే మాత్ర ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా రోజుల నుంచి మెట్ఫార్మిన్ తీసుకుంటున్నట్లయితే, ఆ మెట్ఫార్మిన్కి ఒక వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ బి12 డెఫిషియన్సీ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రొటీన్గా అందరూ డయాబెటిక్ పేషెంట్స్ బి12 లెవెల్స్ అనేవి చక్కగా మెయింటైన్ చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. విటమిన్ డి విషయానికి వస్తే, విటమిన్ డి అనేది మనకి అందరికీ తెలుసు ముఖ్యంగా వాతావరణం అంటే సన్లైట్ నుంచి వస్తుంది, ఆహారంలో చాలా తక్కువ లభిస్తుంది. ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ కండిషన్స్, క్లోజ్డ్ అపార్ట్మెంట్స్ కానీ, సన్ ఎక్స్పోజర్ తగ్గిపోవడం వల్ల కానీ, సన్స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల కానీ, అట్మాస్ఫియర్లో అంటే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల కానీ మనకు అందాల్సిన విటమిన్ డి అందడం లేదు. 90% కంటే ఎక్కువ భారతీయుల్లో స్క్రీనింగ్ చేస్తేనే విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉన్నాయని స్టడీస్ ప్రకారం తెలిసింది. కాబట్టి అండ్ ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉండడం వల్ల ఇన్సులిన్ సెక్రీట్ అవడం, ఇన్సులిన్ పనిచేయడం, ఈ రెండు విటమిన్ డి పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరితో పాటు అతి ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ ఈ రెండు ముఖ్యమైన విటమిన్స్ నార్మల్ లెవెల్స్లో ఉండేలాగా చూసుకోవడం వల్ల షుగర్ని ప్లస్ షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోగలుగుతాం. మీకు ఎంతో విలువైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్న మెడ్ప్లస్ వన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. నమస్కారం.